దానిని కోవిడ్ నిబంధనలు మేము ఉండటం వల్ల మేము అనుమతించలేకపోతాం అనేది ఇది నమ్మసక్యంగా లేదు ఇది సరిగ్గా లేదు కోవిడ్ నిబంధనలు వినాయక చవితి ఒక్కదానికి అప్లై అవుతాయా వీళ్ళ వైసీపీ ప్రజాప్రతినిధులు వారి పుట్టినరోజులకు కానీ వారి పండగలకు కానీ వారి పబ్బాలకు కానీ కోవిడ్ నిబంధనలు వర్తింపకూడదు అలాగే ప్రజలు ఏదన్నా నిరసన గళంగుదామని చెప్పి రోడ్ల మీదకి వస్తే అప్పుడు కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయి అపోజిషన్ పార్టీస్ గొంతు ప్రజల పక్షాన్ని నిలబడతామంటే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయి కానీ వైసీపీ కుటుంబ సభ్యుల సంస్మరణలకు మటుకు కోవిడ్ నిబంధనలు వర్తించవు ప్రభుత్వం ఇచ్చే ఈ పథకాలకి కోవిడ్ నిబంధనలు వర్తించవు అంటే వారు డిసైడ్ చేస్తారు దేనికి కోవిడ్ నిబంధనలు వర్తిస్తే దేనికి కోవిడ్ నిబంధనలు వర్తించవు అని భారతదేశంలో ఏ పని చేసినా ఈ దేశంలో ఏ పని తలపెట్టినా ముందుగా నమస్కరించేది విఘ్నేశ్వరుడికి గణపతికి గణపతికి దండం పెట్టుకుని ఏ పనైనా చేస్తాం అలాంటి గణపతి పండుగని మీరు జరుపుకోవద్దు అని మీరు అంటున్నారంటే అది ఎలా అర్థం చేసుకోవాలి గతంలో కూడా విగ్రహాలని అపవిత్రం చేశారు రథాలు కాల్చేశారు లేదంటే రాముడు ఈ దేశం మొత్తం మోకరులో రాముడికి విగ్రహాన్ని తల తీసేస్తే దోషులు ఈరోజు వరకు పట్టుకోలేదు అది చేయలేదు ఈరోజు మళ్ళీ కొత్తగా వినాయక చవితి కూడా జరుపుకోకూడదంటే ఏమి సూచిస్తున్నాయి ఇవన్నీ అంటే ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పే పద్ధతులు మీరు దేని మీద దాడి చేస్తారో మీకు అర్థమవుతుందా ఒకసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి ఒకటే మాట చెప్తా ఉన్నాం వైసీపీ ప్రభుత్వానికి మీరు ఈ ఆంక్షల్ని వెనక్కి తీసుకోవాలి మిగతా రాష్ట్రాలు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎలా ఇచ్చినాయో అదే పరిమితులతోటి మీరు వినాయక చవితి పండుగ జరుపుకునేలాగా మీరు అందరికీ పర్మిషన్లు ఇవ్వాలి ఇస్తేనే మంచిది ఎందుకంటే ఇవన్నీ విశ్వాసాలకు సంబంధించినవి కాబట్టి దీనిని ఇంతకు మించి పెద్ద గొడవ చేయకుండా జరిగిన తప్పే జరిగిపోయింది సరిదిద్దుకొని మీరు వినాయక చవితిని పరిమితమైన మీరు మిగతా రాష్ట్రాలు ఎలా ఇచ్చినాయో అదేవిధంగా మీరు పర్మిషన్స్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి మరి వేరే దారులు